సార్వత్రిక ఎన్నికల వేళ రఘురామకృష్ణరాజు అంశం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ చివరకు బీజేపీ అభ్యర్థికి ఆ స్థానం కేటాయించడంతో సైలెంట్ అయిపోయారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఆశతో ఉన్నారు. ఈ విషయమై రఘురామ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అవును, నిన్న మొన్నటి వరకు 6 100 అయినా 106 అయినా నర్సాపురం ఎంపీ స్థానం నుంచే రఘురామ పోటీ ఉంటుందని అనుకున్న వేళ ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న రఘురామ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాననే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. 3-4 రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పారు. ఇక అమ్మవారిని దర్శించుకోవటానికే విజయవాడ వచ్చిన రఘురామ నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి వెళ్లబోతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యేగానో ఎంపీగానో తెలియదు, కానీ పోటీ మాత్రం పక్కా అని చెప్పారు. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా, రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. 1-2 రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు. ఇక వృద్ధులు దివ్యాంగులకు పెన్షన్ల పంపిణీపై తనదైన స్టైల్లో సెటర్స్ వేశారు రఘురామ. ఇక రాష్ట్రంలో 150,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారని, ఒక్కో వ్యక్తికి 50 ఇళ్లు అప్పగిస్తే ఒక్క రోజులోనే వారంతా పెన్షన్స్ ఇచ్చేస్తారని చెప్పారు. ఇదే క్రమంలో ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి ఎన్ని ఉత్తరాలు ఇస్తారో తెలుసుకోవాలని సూచించారు. సీఎం జగన్ పెన్షన్ పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, తనకు అలసట అనేదే లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు నిద్రపోయేది లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారని, ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో రఘురామ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని అదే జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఇక RRR రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.